హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత ఎవరు ఊహించని విధంగా వరుసగా సినిమాలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు పవర్ స్టార్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ తో సినిమా చేస్తున్నాడు ఇది పీరియాడిక్ మూవీ పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావటం విశేషం ఈ సినిమా తర్వాత పవన్ హరిశ్ శంకర్ తో మూవీ చేస్తున్నారు ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు వీటితో పాటు సైరా నరసింహారెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సురేందర్ రెడ్డితో కూడా పవన్ కళ్యాణ్ సినిమాని అనౌన్స్ చేశారు రీసెంట్ గా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి డైరెక్టర్ అంటూ ప్రచారం జరుగుతోంది అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు కానీ ఈ కి కాస్త టైం పట్టేలా ఉంది ఇప్పుడు పవన్ తో త్రివిక్రమ్ సినిమా అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి మరి పవన్ బండ్ల గణేష్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి